చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పరమానందంగా ఉంది, సంతోషం పట్టుకునేవాడిని మైక్లని కొంచెం చేతికి దెబ్బతింది. చాలా సంతోషంగా ఉంది, చాలా పరమానందంగా ఉంది. వాళ్ళ ఒక చరిత్ర కళ్ళ ముందు కట్టినట్టు ఎంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మా బోయి అంటే వాల్మీకి అన్నాడు. రామాయణాన్ని వచ్చింది వాల్మీకి మహర్షి. ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాని ఇంత చక్కగా చెక్కిన శిల్పి మా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ గారికి సరిగ్గా మేమేమో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఈ సినిమాని ఇంతగా ఆదరించి, అంటే పరమానందులై పరమోత్సవంలో ఒకనాడు రామారావు బ్రతికించారు భక్తిని, ఈనాడు ఈ సినిమా బ్రతికించింది భక్తిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క చిత్రానికి ముఖ్యంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, నా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే చిత్రాన్ని ఇంత అఖండ విజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మంచి సినిమా, తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కొత్తదనాన్ని వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారు అన్నదానికి నిదర్శనం మన అఖండ సినిమా. ఇంత భయంకర సన్నివేశాల్లో కూడా సినిమాలో నేను ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళినప్పుడు ఆ పక్కన వేరే షో జరుగుతున్న వాడు కూడా బయటకు వచ్చి చిన్న చిన్న పిల్లలు చెప్తాను చాలా అద్భుతంగా ఉంది అంకెల్, ఒకటే నచ్చాల అంకెల్ అని పిలవడం నన్ను అంకెల్ ఏంటర్ అంకెల్ లేకపోతే దాత అను. చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం మా విజయం అనుకోవట్లేదు మేము, ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. ఇవాళ ఎన్నో ఇప్పటికీ సుమారుగా 9 నెలలైంది మీ సినిమా మొదలుపెట్టి, 21 మంత్స్. మన సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి, ఆర్టిస్టులు అయితే మేము ఎంతో ఓపికతో, మా యూనిట్ సభ్యులందరూ కూడా చూస్తున్నాం మన సన్నివేశం. ఎన్నో సన్నివేశాలు థియేటర్లో రకరకాల లొకేషన్స్లో సినిమాను షూట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళందరూ కూడా అంటే సినిమా కథలు లీనమైపోయి వాళ్ళు కూడా అంతర్భాగం అయ్యి సినిమాలో ఎంతో కష్టపడి ఎంతో, ఇప్పుడు కరోనా ఎంత మనకి ప్రాణాంతకమైందో అలాగే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులను ఈ షూటింగ్ సినిమా షూటింగ్ అప్పుడు ఉన్నా కూడా వాటన్నింటికి ఏదో శ్రీకాంత్ గారి దిన బుచ్చు అన్నట్టు తృణప్రాణాయంగా తీసేసి వాళ్ళంతా కూడా ఒక మంచి సినిమా ఇంక మనం చేస్తున్నాం, మనం చేస్తాక నిలిచిపోతాం ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాతో అన్నది అన్న సంకల్పంతో, దృఢ సంకల్పంతో వాళ్ళందరూ పనిచేయడం, దానికి ఫలితమే ఈ యొక్క సినిమా. మనం పౌరాణికాలు అంటాం లేకపోతే అలా అంటాం, అటువంటి ఒక పౌరాణికమే ఈ యొక్క అఖండ. ఎన్నో నిజాలు ఈ సినిమాలో గుప్తమైన నిజాలు చెప్పడం జరిగింది. భగవంతుడు కరుణించమని అడుగు, కనిపించమని కాదు అన్నది. ఇలాంటి ఎన్నో ఉంటాయి. బహుశా బోయపాటి గారిని ప్రొడ్యూసర్ గారు మీకు వద్దులేండి, మీకు నాకు సంబంధం లేదు కానీ బోయపాటి గారు నాకు రాయల్టీ ఇవ్వాలి కొంచెం. అప్పుడప్పుడు అంటూ ఉంటా నేను మిథున లగ్నం కాబట్టి మిథునికి కన్య వాళ్ళే ఎక్కువగా అవధూతలు అవుతారు భగవంతుడికి, కన్య వేరు. ఇది మనం
సాయిబాబా కొందరున్నారు, మిథున అవధూతుల పేరు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడంటారు, ఏది చూపించండి ఓడు బిగుతారు ఏంటంటే కొట్టారంటారు. ఎందుకు ఎలా తెలిసి కొట్టానని అంటే నొప్పి అంటాడు, ఆ నొప్పిలో ఉన్నాడు రా దేవుడు అంటే. సో అటువంటి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను బయట, నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కాబట్టి బహుశా అక్కడి నుంచే బోయపాటి గారి పాయింట్ని కొట్టుంటాను. ఏదైనా ఒక మంచి సినిమా ఇవాళ విజయం నేను అన్నట్టు ఎంతోమంది, మేమే కాదు నా అభిమానులే కాదు ప్రేక్షక దేవుళ్ళే కాదు యావత్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది ఈ సినిమా కోసం. అటువంటి సినిమా ఇవాళ రిలీజ్ కావడం మొత్తం అఖండ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ అఖండకి అఖండమైన విజయాన్ని చేకూర్చినందుకు, ఇంకా ఇటువంటి సినిమాలు అంటే నేను చెప్పేది ఏంటి ఆధ్యాత్మిక ఇప్పుడు తరాలు మారుతున్నాయి, ఈ ఆధునిక ఈ యొక్క దీంట్లో పడిపోయి దేవుడికి ఇవ్వడం చింతన లేని ఈ తరుణంలో ఇటువంటి సినిమా రావడం ఒక కావ్యం, ఒక పురాణం, ఒక ఇతిహాసం. లేని పాత్రలు ఉన్నట్టు సజీవంగా మన కళ్ళ ముందు ఉన్నట్టుగా చూపించడం, అనిపించడం ప్రేక్షకులకి, ఇది మనం ఒక్కరికే చెల్లు. అటువంటి సినిమాని ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను, కృతజ్ఞతలు ఎప్పుడు తెలియజేసుకోకూడదు ఇటువంటి సినిమాకి అభినందనలు. ఎందుకంటే ఇది ఈశ్వరేచ్ఛ, శివుడి ఆనంద తెలియందే చెమకొట కొట్టదంటారు, అలాగే సంకల్ప పోయిందే తీర్థం కూడా కాదంట. అలాగే ఈ సినిమా కూడా అటువంటిది కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకందరూ కూడా మళ్ళీ చరిత్ర రాయాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే, చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఆనాడు అలనాడు నాన్నగారు స్వర్గీయ శ్రీరామ నందమూరి తారక రామారావు గారు భక్తిని ఆయన కాపాడారండి సినిమాల ద్వారా, సినిమాల మాధ్యమం ద్వారా, ఆయన చేసిన పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా. అలాగే ఈనాడు మళ్ళీ ఎక్కడ సినిమా మళ్ళీని భక్తిని కాపాడింది. ఇంకా ముందు ముందు తరాల వాళ్ళకు కూడా భక్తి అంటే ఏంటో, భక్తి అంటే ఏం లేదండి, ఒక మనోధైర్యం, మనలో ఉన్న ఒక విల్ పవర్, ఒక దృఢ సంకల్పం. సో దానికి ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా ఆదరించినందుకు. అలాగే మా నిర్మాతలు మా తమ్మన్ గారు ఇప్పుడు ఇదే ఇవాళే చూడటం నేను సినిమా, ఎందుకంటే ఒకసారి సినిమా అయిపోయిందంటే నేను 7 రోజులుగా అట్నుంచి, ఎందుకంటే నాకు రకరకాల పనులు ఉంటాయి. ఇది కాదు ఇవాళ పొద్దునే మా క్యాన్సర్ హాస్పిటల్లో మేము ఆక్సిజన్ జనరేటర్ని ఇవాళ పొద్దున ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ముందు రాబోయే ఇక కోవిడ్ వేరియంట్ ఇక ముందు ఒకటి రాబోతుందనేది ఒక అదృష్టవశాత్తు ఇంకా మన దేశంలోకి రాలేదు. వస్తే మరి అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పడానికి ఇవాళ మన ఆసుపత్రిలో. సో ఇలా ఒక్కొక్క అన్నీ సేవే, అన్నీ సినిమా చూసినట్టే. సో కాబట్టి ఇప్పుడే నేను చూడడం సినిమా మా కాంబినేషన్. మరి నాకే అనిపించేది ఇది బాలకృష్ణ స్క్రీన్ మీద కనిపిస్తుందని. ఒక సినిమా చేసాం, ఒక లెజెండ్ చేసాం, ఇప్పుడు ఇవాళ ఒక అఖండ. సో అటు కళాంబ తల్లికి సేవ చేస్తూ, అలాగే ఇటు సమాజానికి కూడా మంచి సందేశాన్ని అందిస్తూ ఇలా ఈ సేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు ఆది దంపతులకు, భారతీయ పరమేశ్వరులకు నా కృతజ్ఞతను తెలియజేసుకుంటూ, ఇటువంటి మా పూర్వజన్మ సుకృతంగా ఇటువంటి మంచి ఆలోచనను కలిగించినందుకు, రేకెత్తించినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుని, మరి ప్రతి ఒక్కరు ఇవాళ తమ్మన్ గారు అద్భుతంగా రీరికార్డింగ్తో అన్ని సన్నివేశాలని అయితే నేమే పాత్రల్ని జీవం పోసి అద్భుతంగా ఆయన వాణిని సమకూర్చడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా మీకు
అనవసరమంది ఏది అనిపించదు. అవసరమైతే ఇంకో మంచి పాట పెట్టి ఉండొచ్చు. సంగీతం మంచి అందుకే సినిమా అంటే ఎక్కడ ఏది అవసరమో ఎన్ని సమపాళ్ళల్లో అవసరమో ఆచి తూచి దాన్ని పెట్టడమే సినిమాలు చూపించడమే మా ధ్యేయం. అలా ఈ సినిమాలో ఏది ఎలా ఎంత ఉండాలో అంత ఎంతో అద్భుతంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా నటీనటులు అయితే నిమ్మిన తోటి నటీనటులు అలాగే సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఎంతో అద్భుతంగా చేయబట్టి దాని ఫలితం ఇవాళ ఈ చిత్రం యొక్క విజయం. సో పరీక్షక దేవుళ్ళకి అందరూ కూడా నా అభిమానులు అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి బోయపాటి శ్రీను గారి గురించి చెప్పాను ఇంకా నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచించాం ఇప్పుడే. ఎందుకంటే సినిమా జరిగేటప్పుడు ఇప్పుడు లెజెండ్ కొంచెం సరే సినిమా తర్వాత లెజెండ్ చేసినప్పుడు సినిమా గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మళ్ళీ అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు. అంతా దైవ సంకల్పం. దేవుడిని ఎక్కువ నమ్ముతాం. అంటే దేవుడిని అంటే మన పనిలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మా పనిని మేము నమ్ముకుంటాం, మా ఇండస్ట్రీని మేము నమ్ముకుంటాం. కాబట్టి ఈ విజయం మా నమ్మకానికి ఒక ఉదాహరణ అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రేక్షక దేవుళ్ళకి అలాగే నా అభిమానులకి అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అట్లేం లేదు, ఏ క్యారెక్టర్కైనా ఒకటే. ఇంకా దీనికి ఇంకా మన న్యాచురల్గా కనిపెట్టాలని అఘోర క్యారెక్టర్ కోసం రకరకాలుగా ఆలోచించాం. మనం చూపించడం కూడా జరిగింది నేను మన నా మొబైల్లో. అంటే నేను ఎంత హోంవర్క్ చేశాను దానికి, నేను డైరెక్టర్ గారు ఎంత డిస్కషన్ చేశాము, ఒకళ్ళ పైన వస్త్రం ఉండాలా ఉండకూడదా, లేకపోతే ఎటువంటి నామాలు పెట్టుకోవాలి, ఏ సన్నివేశానికి ఎలాంటి మన నామాలు పెట్టుకోవాలనేది ఎన్నో రకరకాలుగా. ఒకసారి ఒక పాత్ర అనుకున్నప్పుడు అది ఇదే కాదు, అది ఒక సాంకేతిక సినిమా అయినా సరే సినిమా మా దైవం. సో దీనికోసం ప్రతి సినిమాకి చేసే కృషి ఒకటే. నేను ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్, సో డైరెక్టర్ గారు ఎలా చెప్తే దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను. అంతే చెప్తే దీనికి ప్రత్యేకంగా నేను చేసింది ఏమి, నేను ఎప్పుడు పూజా పునస్కారాలు ఇవన్నీ చేస్తూ ఉంటాను, చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ఆ దేవుడిని నాకు బలాన్ని ఇస్తాడు, ఆ సంకల్పాన్ని ఇస్తాడు.